हाय फ्रेंड्स गणपति होम चैनल की वेलकम अंडी नेनु ई रोज़ मीकु ओक वीडियो शेयर चेद्दाम अनुकुंटुन्नानु आ वीडियो एंटंटे नेनु वन वीक नुंडी नेनु वीडियोस पेट्टलेदंडी अदी एमैंदंटे नेनु कोन्नि ब्लाउजेस स्टिच चेयडानिकि टाइम पट्टिंदंडी चूपिस्तानंडी अंड ब्लाउजेस गुरिंचि अंटे चिन्न चिन्न మోడల్స్ సింపుల్గా చిన్న చిన్న డిజైన్స్ చేసుకోవడం ఎలా అనేది నేను మీకు చూపిస్తాను ఈ వీడియో అండి కొత్తగా టైలరింగ్ నేర్చుకుని చిన్న చిన్న ఐడియాస్ కోసం చూస్తూ ఉండేవాళ్ళు ఉంటారండి వాళ్ళ కోసం ఈ వీడియో ఓకే ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా చిన్న విషయం అండి అండ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది ఇలాంటివి చిన్న చిన్న ఐడియాసే కొంచెం శారీస్ మీద కొన్ని బ్లౌజులు మ్యాచింగ్ ఎలా కుట్టుకోవాలనేది కొన్ని అయితే టిప్స్ నేను మీకు చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఆల్రెడీ టైలరింగ్ నేర్చుకుని బ్లౌజెస్ డిజైనర్స్ కుట్టుకునే వాళ్ళకి కాదండి కొత్తగా బ్లౌజెస్ నేర్చుకుంటూ డిజైన్స్ ఐడియా లేని వాళ్ళు అంటే ఫస్ట్లో నేను కూడా చాలా నాళ్ళు నాకు ఈ బ్లౌజెస్కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది కొన్ని కొన్ని టిప్స్ తెలియవండి అప్పుడు కొంచెం ఇబ్బంది పడేదాన్ని అండ్ తర్వాత తర్వాత కొన్ని కొన్ని వీడియోస్ చూడడం వల్ల అండ్ ఎక్కువ ముద్రగా బ్లౌజెస్ కుట్టడం నేర్చుకునే వాళ్ళు వాళ్ళకి చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఎలా వేసుకోవాలి అండ్ కొన్ని కొన్ని అయితే కలర్ కాంబినేషన్స్ అవి తెలుసుకోవడం చిన్న టిప్స్తో నేను మీకు వీడియో పెడతాను చూడండి అండ్ ఇది వచ్చేసి ఒక సిల్క్ శారీ మీద బ్లౌజ్ అండి ఇది దీంట్లో టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ గ్రీన్ శారీ అండ్ బ్లూ డిజైన్తో ఉందండి ఇది అండ్ శారీ వచ్చేసి ఇది అండ్ డైలీ వేరే శారీ అండి ఇది ఇలా ఉంది దీనికి నేను బ్లౌజ్ అయితే ఇది ఇచ్చాడండి నేను దీనికి గ్రీన్ ఎక్కువ ఉంది కాబట్టి నేను గ్రీన్ కలర్లో పట్టు పీస్ తీసుకున్నానండి అండ్ లేస్ తీసుకున్నాను అండ్ నేను తీసుకున్న లేస్ వచ్చేసి ఈ లేస్ అండి దీన్ని అంటే శారీలో ఈ రెడ్ కలర్ కూడా ఉంటే ఇలా వేసుకోవచ్చు అండ్ ఓన్లీ గ్రీన్ ఉంది కాబట్టి నేను ఇలా ప్యాచ్ వేసుకున్నాను ఓకే అండ్ మనకి అవైలబుల్గా ఇటువంటి లేసులు ఒక 3-4 మీటర్స్ తెచ్చుకుని మనం అవైలబుల్గా చెట్టుకున్నట్లయితే మనం బ్లౌజెస్ మీదకి స్టిక్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇది 2 ఇంచెస్ క్లాత్ తీసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలండి దాన్ని మనం నెక్ డిజైన్లో కట్ చేసుకోవాలి అండ్ బకరం పీస్తో దాన్ని అటాచ్ చేసుకుని దాన్ని మనం బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత దానికి మనం లేస్ని అటాచ్ చేసుకోవాలి యాజ్ యూజువల్ హ్యాండ్స్కి కూడా ఇది మనం వేసుకోవచ్చు ఆల్ ఓవర్ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంటుందండి అండ్ సింపుల్ హెవీ వర్క్ అయితే కాదు చాలా సింపుల్గా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్ అంటే చిన్న పార్టీస్ అండ్ జర్నీస్ అలాంటప్పుడు కొంచెం సింపుల్గా కొంచెం రిచ్ లుక్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్లౌజ్ అండి నేను ఈ పీస్కి అండ్ గోల్డ్ క్లాత్ నేను ఇది 1 మీటర్ తెచ్చుకున్నాను అది క్రాస్ కట్ తీసుకుని దీనికి గోట్ ఏదైతే ఉందో అది వేసేసాను అండ్ ఇది పాట్ నెక్ టైప్ డిజైన్ అండి అండ్ దానిపైన నేను ఇది ఇది ప్యాచ్ కాదు బ్లౌజ్ మీదే నేను ఇది లేస్ అనేది నేను అటాచ్ చేశాను అది ఈ లేస్ అండి
ఇలా అటాచ్ చేసుకున్నాను. అండ్ ఇంకొంచెం రిచ్ లుక్ కావాలి అనుకుంటే దీనికి డబల్ లైన్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా చాలా బాగుంటుంది. ఇలాగా డబల్ లైన్ వేసుకున్నట్లయితే చాలా చూడడానికి అందంగా ఉంటుంది. అండ్ నేను సింపుల్గా కావాలి కాబట్టి నేను ఒక లైన్ మాత్రమే వేశాను. అండ్ హ్యాండ్ వచ్చేసి ఇది శారీకి కొంచెం దగ్గరగా, శారీకి నేను ప్లెయిన్ శారీ తీసుకుని దానికి బార్డర్ వేసుకున్నాను ఈ లేస్తో. ఈ శారీకి దీనికి మ్యాచ్ అవ్వడం కోసం నేను ఈ లేస్ని ఇక్కడ హ్యాండ్ దగ్గర యూజ్ చేశాను. అండ్ వచ్చేసి ఇది ఇక్కడ్ తీసుకున్నాను. అండ్ దీన్ని ఇలా అటాచ్ చేసుకున్నట్లయితే హ్యాండ్కి చాలా అందంగా ఉంటుంది. అండ్ బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. మనం థ్రెడ్స్ వేసుకున్నట్లయితే ఈ నెక్కి ఇక్కడ థ్రెడ్స్ వేయడం వల్ల దీని లుక్ అయితే కరెక్ట్గా కనిపిస్తుంది. ఇతర ఫ్రంట్ పార్ట్ కూడా మనం గోల్డ్ నెక్ వేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి డిఫరెంట్ నెక్ స్టైల్ అండి. అండ్ ఇక్కడ వరకు ఇది క్రాస్, ఇక్కడ నుంచి ఇది క్రాస్ తీసుకున్నాను. అండ్ ఇది స్ట్రైట్గా ఉంది కదండి, ఈ నెక్ ఇక్కడ నుంచి ఇలా కొంచెం రౌండ్ తీసుకున్నాను. అండ్ డిఫరెంట్గా ఉంటుందనేసి అండ్ బ్యాక్ వచ్చేసి ఈ వేరియేషన్ అనేది తెలియడం కోసం ఇక్కడ నేను రెండు థ్రెడ్స్ ఇచ్చానండి. దానికి చిన్న పూసలు అనేది నేను అక్కడ స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కూడా లేస్ అండి. ఈ లేస్ అండ్ ఇది కూడా అంతే అండి. ఎవరికైనా నెక్స్ట్ లైన్ కూడా దీన్ని వేసుకోవచ్చు. మనకి ఇటువంటి లేస్లు అవైలబుల్గా ఉన్నట్లయితే మనం డిఫరెంట్గా ట్రై చేయొచ్చండి బ్లౌజెస్. అండ్ ఇది కూడా అంతే. దీనికి నేను డార్క్ కలర్ క్లాత్ని నేను గోటు కింద వేసుకున్నానండి. మ్యాక్సిమం గోటు వేయడానికి సిల్క్ క్లాత్లు బాగుంటాయి. అండ్ కాటన్ బ్లౌజులు అయినా సరే దానికి గోటు వేసుకునేది సిల్క్ క్లాత్లు అయితే బాగుంటాయండి. ఇలా వేసుకున్నట్లయితే చాలా అసలు ఎంత నీట్ లుక్ అనేది వస్తుందండి బ్లౌజ్కి. అండ్ బ్యాక్ వచ్చేసి హెవీ నెక్ అయితే కాదండి. మనం పెట్టుకునే నెక్కే జస్ట్ చిన్న మోటివేషన్, చిన్న మోడిఫై అన్నమాట. ఇక్కడ స్ట్రైట్ తీసుకుని ఇక్కడ జస్ట్ కొంచెం కర్వ్ తీసుకున్నాను. అండ్ చాలా స్మూత్గా ఉంటాయి. మనం ఓకే సమ్మర్లో కూడా ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి నేను చాలా సింపుల్గా తీసుకున్నాను. అండ్ దీన్ని మనం నెక్ డిజైన్స్ చాలా రకాలుగా వేసుకోవచ్చండి. బ్యాక్ డిజైన్స్ వచ్చేసి ఇది ఈ కట్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇలాగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇలా కింద మనం ఎలా అయినా సరే అండి మనం మోడల్ చేసుకోవడానికి బాగుంటుంది, సింపుల్గా ఐడియాస్ వస్తాయి. అండ్ వచ్చేసి లేస్ అయితే ఇదండి. బాగుంటాయండి ఇటువంటివి. కాస్ట్ కూడా తక్కువ పడతాయండి. ఇవి 4-5 రూపీస్ అలా వచ్చేస్తాయి మీటర్. ఇవి తీసుకున్నట్లయితే మనం చాలా బ్లౌజెస్కి డిజైన్ చేసుకోవచ్చు. థిక్గా కావాలి అంటే బ్రాడ్గా కనిపించాలి అనుకునే వాళ్ళు ఇలాగా డబల్ లైన్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ బ్రాడ్గా కనిపిస్తుంది. దీన్ని ఇలా ఆపోజిట్ సైడ్ ఇలా తీసుకోవాలి. అప్పుడు మనకి బ్రాడ్గా కావాలి అనుకున్నట్లయితే ఇలా వేసుకున్నట్లయితే మనకి బ్రాడ్గా వస్తుంది.
అంటే ఇది ఇంకొంచెం లెంత్ వస్తుంది, బాగుంటుంది. అండ్ ఇది చాలా అసలు బాగుంటుందండి, కంఫర్ట్గా ఉంటుంది. ఓకే.